పెద్దపల్లి జిల్లా రామగుండంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ తోనే సింగరేణికి మనగడ సాధ్యమని రామగుండం ఎమ్మెల్యే కోరికంటి చందర్ అన్నారు. గురువారం ఆర్జీవన్ పరిధిలో రెండు ఏక్షన్ల యూనిగని వద్ద ఎమ్మెల్యే ప్రజా అంకిత యాత్ర చేపట్టారు. గని ఆవరణలో కార్మికులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అవినీతి అక్రమాల మూలంగానే బీజేపీ ప్రభుత్వం సింగరేణి గనులు ప్రైవేటీకరణకు తెరలేపాయని కార్మికుల నష్టానికి కారణమైన కాంగ్రెస్ బీజేపీ పార్టీలను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బొగ్గు బావులన్నీ నాటి ఉద్యమ స్ఫూర్తిని స్ఫురించే విధంగా కేసీఆర్ గారి వెంటే మా బాట అనే పద్ధతిలో కార్మిక వర్గం అంతా కదులుతున్నారు. ఎక్కడ చూసినా కేసీఆర్ గారు ఉంటేనే ఈ సింగరేణి బాగుంటుంది, మా బతుకులు బాగుంటాయనే పద్ధతిలో ఇవాళ కార్మిక వర్గం స్పందిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్నటికి మొన్న ఇవాళ లాభాల వాట గణనీయంగా పెంచి కార్మిక వర్గానికి అందించడంలో ఇవాళ కేసీఆర్ గారు చూపెట్టినటువంటి చొరవను కూడా కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున హర్షిస్తున్నారు. ఈ దసరా పండుగను ఘనంగా జరుపుకునే విధంగా కేసీఆర్ గారు లాభాల వాట ఇచ్చినందుకు కూడా కార్మిక వర్గం. రామగుండం నియోజకవర్గంలో గత రెండు నెలలుగా ప్రజా అంకిత యాత్ర కార్యక్రమంలో భాగంగా ఇల్లిల్లు గడప గడపకు అదేవిధంగా సింగరేణి బొగ్గు బాయిల మీదకి ప్రతిరోజు వెళ్ళడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు ట్వింక్లైన్ మైన్ మీదకి వెళ్ళడం జరిగింది. ఈరోజు నవరాత్రుల సందర్భంగా ఈ యొక్క మైన్ మీద కార్మికులతో పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు కార్మికులందరినీ కూడా ప్రత్యక్షంగా కలవడం జరిగింది. కార్మికుల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి ఒకే ఒక మాట, మేము కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చూడాలనేటువంటి కోరిక మాకు ఉన్నది. కేసీఆర్ గారి పుణ్యాననే మేము ఇలా వారసత్వ ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ఈరోజు ప్రకటించినటువంటి మేనిఫెస్టో అందరం కూడా కేసీఆర్ గారిని హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా చేయడం కోసం మేము ఈ యొక్క 42 రోజుల పాటు మేమందరం కూడా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటామని ఇలా కార్మిక వర్గంగా ప్రత్యేకంగా చెప్పినటువంటి పరిస్థితి చాలా సంతోషంగా ఉన్నది. ఆనాడు ఉద్యమ సమయంలో సకల జనుల సమయంలో బొగ్గుబాయిల మీదకి వచ్చినప్పుడు కేసీఆర్ గారితోనే మేము ఉంటాం, తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు మేము ఈ ఉద్యమంలో కొనసాగుతామని ఆ రోజు ఏ విధంగా అయితే చెప్పిండ్రో, ఈరోజు హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని చేయడం కోసం మేమందరం కూడా ఒక్కసారి పైన ఉంటామని చెప్పడం అనేది నిజంగా ఇది రాజకీయాలలో ఒక గొప్ప పరిణామం. ఈ యొక్క పరిణామం తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉండడం అనేది నిజంగా మేము ఆశ్చర్యం పోతూ ఉన్నాం. ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రచారంలో జరుగుతున్నటువంటి కార్మికుల నుంచి వస్తున్నటువంటి వాయిస్ని వింటే ఈ యొక్క ఉద్యమంలో పనిచేసినందుకు కేసీఆర్ గారి నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి పథకాలలో పరిపాలనలో పాల్గొన్నందుకు నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఈరోజు కార్మిక వర్గానికి ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రం సింగరేణి ఉండాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీలు ఇలా ప్రైవేట్ పరం చేసేటువంటి కుట్రలు చేస్తూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు నేపం పెట్టి ఇలా ఈ బొగ్గుబాయిల బ్లాక్లను ఇలా వేలం వేసేటువంటి ఒక కుట్రను చేస్తూ ఉన్నాయి. ఓ కుంభకోణాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆరోజు ఆ యొక్క అవినీతి జరిగిందని ఆ యొక్క బొగ్గు బ్లాక్లను టెండర్ ద్వారా అందరికి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. కాంగ్రెస్ మీద నెట్టి బీజేపీ ఇలా కార్మికులను రోడ్డు పాలు చేసేటువంటి కుట్ర చేస్తున్నది కాబట్టి కార్మికులందరూ కూడా ఇలా ఒక్కతాటిపైకి రావాల్సినటువంటి సందర్భం వచ్చిందని సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పేటువంటి విధంగా కార్మికులందరూ కూడా నిర్ణయం తీసుకున్నందుకు కార్మిక వర్గానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ఉద్యమాభివందనాలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తాము.
జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై జై